హరే కృష్ణ అండి అందరికి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఈరోజు 10th శ్లోకమా? ఎస్ మాతాజీ, 10th. ఈరోజు మనము కపిల భగవానుడు చెప్పిన సాంఖ్యయోగము 3వ స్కందము 28వ అధ్యాయము 10వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. మనోచిరాద్విరజం జితశ్వాసస్య యోగినః వావ్యగ్నిభ్యాం యథా లోహం మాతం త్యజతి వైమలం బంగారమును అగ్నియందు పడవైచి గాలిని వీచినప్పుడు సమస్త మాలిన్యము నుండి అది విడిపడునట్లుగా అట్టి ప్రాణమాయ ప్రాణాయామ పద్ధతులను అభ్యసించి యోగులను శీఘ్రమే సమస్త మానసిక కలతల నుండి విడిపడగలరు. ఇందులో ఇప్పుడు బంగారాన్ని అగ్నిలో వేస్తే, బంగారము మనకు భూమిలోంచి దొరికినప్పుడు దానికి అనేక మాలిన్యాలు ఉంటాయి, ఎందుకంటే అది మట్టితో కలిసి ఉంటుంది. కొన్ని కొన్ని వేరే లోహాలతో కూడా కలిసి వస్తుంది అన్నమాట బంగారం మనము ఆ భూమి నుంచి బయటికి తీసినప్పుడు. దానిని మనం ఎంత కడిగినా అదేం పోదండి, దానికి అగ్ని మంట వేస్తేనే అది దాని మాలిన్యాలను పోగొట్టుకుంటుంది. అదే విధంగా మన మనసు కూడా ప్రాణాయామ పద్ధతిని ఆచరించడం వలన, నిన్న మనము ప్రాణాయామ పద్ధతులు గురించి చర్చించాము గత 2 శ్లోకాలుగా, ఆ విధంగా మనం అభ్యసించిన వాళ్ళకి మానసిక కలతల నుంచి దూరమవుతారు. అంటే ఆ మానసిక కలతలు అంటే కేవలం మనసు ప్రశాంతంగా అవుతుంది. ఇక్కడ ఏమీ మన ఆత్మకున్న దోషాలని, ఆత్మదోషాలు అంటే మన కర్మబంధాల గురించి ఇక్కడ చెప్పట్లేదు. కేవలం మనసు మాత్రం ఖచ్చితంగా ప్రశాంతం అవుతుంది. దేని వలన? ప్రాణాయామం చేయడం వల్ల. మనసు అటు ఇటు వెళ్లకుండా దానిలోని కల్మషాలు పోయి స్థిరత్వాన్ని పొందుతుంది మనసు. మనస్సును పవిత్రమునర్చు విధానము శ్రీ చైతన్య మహాప్రభు చేత కూడా ఉపదేశించబడినది. అందులకై మనజుడు హరే కృష్ణ మహామంత్రమును జపించవలనని ఆయన తెలిపిరి. పరం జయతే శ్రీకృష్ణ సంకీర్తనము జయము అని ఆయనే పలికిరి. ఈ సంకీర్తన విధానమును ఆరంభించినంతనే మనసు పరిశుద్ధమయ్యడి కారణమున శ్రీకృష్ణుడు పవిత్ర నామకీర్తనను జయకారము చేయబడినది. ఆ పవిత్ర నామ కీర్తనముచే మనోమాలిన్యము తొలగిపోగలదు. చేతో దర్పణ మార్జనం. మనోమాలిన్యాలు తొలగిపోవడానికి మనము శిష్టాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పిన చేతో దర్పణ మార్జనాన్ని చెప్తున్నారండి. ఎప్పుడు కొంచెం చదువుతాను. బంగారము కొలిమిలో పెట్టి కొలిమి తిత్తులచే గాలి వీచుట ద్వారా దానిని పరిశుద్ధము కావించినట్లు ప్రాణాయామము ద్వారా కానీ లేదా సంకీర్తన విధానం ద్వారా కానీ మనుజుడు మనసుని శుద్ధపరుచుకొనగలడు. మనము ఈ ప్రాణాయామ పద్ధతుల్ని పాటించడం వలన మనసు అనేది స్థిరత్వాన్ని పొందుతుంది అన్నమాట. మనము ఈ ప్రాణాయామం చేసి ఈ యోగ పద్ధతులు ఆచరించడం వలన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతం అవుతుంది. ఎప్పుడైతే మనసుకు ప్రశాంతత లభిస్తుందో అప్పుడు మనం చేసేది ఏదైనా కానీ
ఇప్పుడు మనం చేసే అది ఏ కార్యమైనా అది భౌతికమైనా ఆధ్యాత్మికమైనా అంతకు ముందు మనం చేసిన దానికంటే ఇంకా బెటర్ గా చేయలేస్తాం అన్నమాట. ఇంకా ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిని ఒక కొంచెం టైంలో ఫినిష్ చేస్తాము, దానికి ఇంత క్వాలిటీ ఇస్తామని చేస్తాం అనుకోండి. మనం ఉదాహరణకి మనకు వంట చేయడానికి 2 గంటలు సమయం పడుతుంది, దానిలో మళ్ళీ అది టేస్టీ అవి ఉంటాయి కదండి, అవి క్వాలిటీ అండ్ క్వాంటిటీ అటు రెండింటికి కూడా అది మనము మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శారీరక దారుఢ్యం మంచిగా శరీరం ఫిట్నెస్ గా ఉన్నప్పుడు ఏదైనా ఫాస్ట్ గా చేయగలం అన్నమాట. అదే మన ఆధ్యాత్మిక పద్ధతిలో కూడా వర్తిస్తుంది. ఎప్పుడు ప్రాణాయామం చేస్తామో ప్రాణాయామం చేస్తే అది మన మనసు అనేది ఈ ఏమవుతుందండి, ప్రాణాయామం చేస్తే ఈ ముక్కులో ఉన్న మనకి ఇవి దోషాలు ఉంటాయి కదండి, ఊపిరితిత్తులు మళ్ళీ మన నోసు లంగ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఎక్కడ కూడా ఏ క్లాట్స్ ఉండవు. అప్పుడు ఏ పని చేసినా ఇప్పుడు వాళ్ళు ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే యోగులు ఒక దగ్గర కూర్చొని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా వాళ్ళు భగవంతుణ్ణి ఆ ధ్యానించేటప్పుడు ఒక్క నిమిషం అండి, ఆ విధంగా చేయడం వలన మనము మనసు అనేది ప్రశాంతమైనప్పుడు మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. ఇది ప్రాణాయామ పద్ధతి గురించి చెప్పారు ఇక్కడ. అదే విధంగా చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే ఇది మనకు సాధ్యం కాని వాళ్ళకి, ఇది అందరికీ సాధ్యం కాదు అంత పవిత్రంగా చెయ్యగలగడం ఆ సాధన అనేది. చైతన్య మహాప్రభువు శిష్టాష్టకంలో మనని మనకు వివరించారనమాట ఏ విధంగా మనము మన మనసులోని మాలిన్యాలని శుద్ధం చేసుకోవడానికి హరినామ సంకీర్తనం ఒకటే మార్గము అని మనకి సూచించారు. ఎవరైతే భగవంతుడి కీర్తన చేస్తారో వాళ్ళ మనసు మనకు ఏ విధంగా చేసినా అంటే 100% కాన్సన్ట్రేషన్ తోని చేసినా 100% కాన్సన్ట్రేషన్ పెట్టకపోయినా ఈ మనం చేసిన పనిని పట్టి మనం ఎంత చేస్తామో అంతవరకు మన మనసు అనేది శుద్ధం అవుతుంది అనమాట. అది 100% కాన్సన్ట్రేషన్ మాకు కుదరట్లేదండి అట్లా మేము చెయ్యలేకపోతున్నామని మనం ఏమి బాధపడవసరం లేదు, ఎంత చేస్తే అంత శుద్ధం అవుతుంది. ఆ విధంగా మనము ఆ ప్యూరిఫై స్టేజ్ కి మనము ప్రతిరోజు సాధన ద్వారా చేరుకోగలం. నెక్స్ట్ అండి 11th శ్లోకము. ప్రాణాయామై హే దోషాన్ ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్ ప్రాణాయామ ద్వారా యోగి తన దైహిక స్థితికి సంబంధించిన కల్మషము తొలగించుకొనగలడు. ధారణ ద్వారా సమస్త పాపకర్మముల నుండి దూరుడు కాగలడు. ఇంద్రియ నిగ్రహము ద్వారా అతడు భౌతిక సాంగత్యము నుండి బయటపడగా దేవదేవుని ధ్యానము ద్వారా త్రిగుణ సంపర్కము నుండి ముక్తుడగును. ఆయుర్వేద వైద్యశాస్త్రమును అనుసరించి కఫము పిత్తము వాయు అనేది 3 అంశములే దేహస్థితిని పోషించబడుచుండును. నవీన వైద్య శాస్త్రము ఈ దైహిక విశ్లేషణను యుక్తమైనదిగా అంగీకరింపకుండాను పురాతన ఆయుర్వేద వైద్య విధానం మాత్రము ఆ అంశమున పైననే ఆధారపడి ఉన్నవి. ఈ 3 తత్వములను దేహపు మూల స్థితులుగా శ్రీమద్ భాగవతం నందు పెక్కు చోట్ల పేర్కొనబడినవి. ఆయుర్వేద వైద్య విధానము ఆ 3 గల కారణములతోనే ముడిబడి ఉండును. ప్రాణాయామమును అభ్యసించుట ద్వారా యోగి ప్రధాన దైహిక తత్వములచే కలిగిన పిమ్మట ప్రాణాయామము
అభ్యసించిన ద్వారా యోగి ప్రధాన దైహిక తత్వములచే కలిగిన కల్మషము నుండి విడిపడననియు ధారణము ద్వారా అతడు పాపకర్మల నుండి ముక్తుడగుననియు ఇంద్రియములను ఉపసంహరించుట ద్వారా భౌతిక సాంగత్యము నుండి దూరుడగుననియు ఇచ్చట తెలుపబడినది. మనము ఇక్కడ ఏం చెప్పారండి, ఆయుర్వేద వైద్య విధానము అనేది మూడు పద్ధతుల మీద, ఎక్కువ మూడు గుణాల మీద ఆధారపడి ఉంటుంది. శరీరానికి సంబంధించిన మూడు గుణాలు అవేవండి, వాతము, పిత్తము, కఫము. ఈ మూడు ఏ స్థాయిలో ఉన్నాయి శరీరంలో అనే దాన్ని బట్టే వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది నిర్ణయించబడి ఉంటుందన్నమాట. వాళ్ళ వైద్య విధానం ఆ మూడు మన మన శరీరంలో ఎలా ఉన్నాయో చెక్ చేసి దాన్ని బట్టి మనకి మన ఆరోగ్యాన్ని చెప్పి ఆ విధంగానే వాళ్ళు మెడిసిన్ అనేది ఇస్తారు. ఈ నవీన శాస్త్రవేత్తలు దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రము ఖచ్చితంగా కరెక్ట్ విధానము. ఇది మన పురాతన విధానము. భాగవతంలో కూడా దీనిని రూఢి చేశారు అని చెప్తున్నారు ఇక్కడ. ప్రాణాయామును అభ్యసించుట ద్వారా యోగి ప్రధాన దైహిక తత్వములచే కలిగిన కల్మషముల నుండి విడువడును. ఈ దైహిక తత్వాలు ఏంటి అండి? వాత, పిత్త, కఫాలు. ఈ ప్రాణాయామం చేయడం వలన ఈ వాత, పిత్త, కఫాలు అనేవి ఇంబ్యాలెన్స్డ్ గా ఏమైనా ఉంటే అవి బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఈ అంటే ఈ ప్రాణాయామం అనేది మానసికంగా ఉండే, ఇందాక చర్చించుకున్నాం కదండి శ్లోకంలో, మానసిక దోషాలు మాత్రమే మనకి పోతాయని. మానసిక దోషాలు మాత్రమే కాదు ఆ శరీర గుణాలు కూడా మనకి కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏమన్నారండి, ఇంకా ఇంద్రియములను ఉపసంహరించుట ద్వారా భౌతిక సాంగత్యము నుండి దూరుడగుడనియు ఇచ్చట తెలుపబడినది. ఇంద్రియములను ఉపసంహరించడం అంటే మనము చేసే పనులు. అది మనము ఇంద్రియాలతోని ఏమేం పనులు చేస్తామండి, మనకున్న ఇంద్రియాలతోని ఆ పనులని ఉపసంహరించడం వలన, అంటే ఇంద్రియాలని ఇంద్రియార్థాల నుంచి మనము అన్ని ఇంద్రియాలతోని ఏం చేస్తాం, కళ్ళతోని, చెవితోని, ముక్కుతోని, మళ్ళీ నాలుకతోని, చర్మంతోని ఏమేం చేస్తామో ఆ పనులని ఉపసంహరించడం ద్వారా మనము భౌతిక సాంగత్యం నుంచి కూడా దూరం అవ్వగలము అని చెప్తున్నారు ఇక్కడ. త్రిగుణముల చే ఇక్కడ ఏమాత్రము ప్రభావితం కానట్టి దివ్య స్థితికి చేరుటకు యోగి చరమముగా దేవదేవుని ధ్యానింపవలసినదే. త్రిగుణములచే ఇక ఏమాత్రము ప్రభావితము కానట్టి దివ్య స్థితికి చేరుటకు యోగి చరమముగా దేవదేవుని ధ్యానింపవలసినది. విశుద్ధమగు భక్తియుత సేవయందు నెలకొలిన వాడు శీఘ్రమే త్రిగుణములకు పరుడై బ్రహ్మభావం బడయునని భగవద్గీత యందు ద్రోపరచబడినది. సగుణాన్ సమతీత్యైత్వాన్ బ్రహ్మభూయాయ కల్పతే యోగ విధానపు ప్రతి అంశమునకు సమానమగు కర్మ భక్తి యోగమున కలదు, కానీ భక్తి యోగాభ్యాసమే ఈ యుగమునకు సులభమైనది. చైతన్య మహాప్రభువు ప్రవేశపెట్టిన విధానము నవీన కల్పన మేమీ కాదు, శ్రవణ కీర్తనములచో ఆరంభమయ్యే అట్టి భక్తి యోగము పరమ సాధ్య విధానమై ఉన్నది. భక్తి యోగము మరియు ఇతర యోగములు ఒక దేవదేవుని తమ చరమగమ్యమున కలిగియున్నను ఒకటి ఆచరణాత్మకమైనది కాగా ఇతరములు దుష్కరములై ఉన్నవి. యోగి తన దైహిక స్థితిని ధారణ ద్వారా మరియు ప్రత్యాహారము ద్వారా పవిత్ర మనర్చుకొనవలెను. అప్పుడే అతడు తన మనస్సును దేవదేవుడైన శ్రీకృష్ణు యందు లగ్నం కావించగలడు. అదియే సమాధి అనబడును.
ఇక్కడ రెండు విధానాల్ని చెప్పారు మనకి ఈ అంతకు ముందు శ్లోకంలో కూడా. ఏ విధంగా అండి? ఒకటేమో మనము ప్రాణాయామం ద్వారా మన కల్మషాల్ని పోగొట్టుకోవడం, ఇంకొకటేమో భగవంతుణ్ణి కీర్తించడం ద్వారా పోగొట్టుకోవడం. ఇప్పుడు రెండు రకాలుగా మనము మనము మన కల్మషాలని పోగొట్టుకోవచ్చు. అందులో మనము ఒకటేమో దుష్కరము అంటే మనము చెయ్యడానికి సాధ్యం కాదు, ఇంకొకటేమో దుష్కరం కానిది అంటే మనము చెయ్యగలిగింది, మనకు సాధ్యమయ్యేది. అదే మనకి చైతన్య మహాప్రభు వివరించారన్నమాట. అది భక్తి యోగము. భక్తి యోగము చెయ్యడానికి ఇప్పుడు ఈ యోగి ఈ స్థితికి పొందాలి అంటే ఆయన మనసు శరీరము సహకరించాలి, చుట్టుపక్కల ప్రదేశాలు కూడా అనుకూలించాలి. కానీ భక్తి యోగ విధానానికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనము అవలంబించడం అనేది సులభం అన్నమాట. ఎవరైనా సరే ఆ విధంగా ఏదైనా ఒక పద్ధతిని పాటించినా కానీ ఇక్కడ ఏం చెప్పారండి, దైహిక స్థితిని ధారణ ద్వారా మరియు ప్రత్యాహం ద్వారా పవిత్రమునర్చుకొనవలెను. మనము ఈ రెండు పద్ధతుల్లో ధారణ మళ్ళీ ప్రత్యాహారం ఈ రెండు పద్ధతులను అవలంబించి మనము పవిత్రం అనర్చుకోవాలి. లేకపోతే మనము భగవంతుడి మీద మనసుని సంలగ్నం చేయలేము. ఆ విధంగా మనము మనసుని సుస్థిరం చేసుకున్నప్పుడే మనము సమాధిలో మగ్నులం కాగలం. యథా మనః స్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ వనాసాగ్రావలోకనః. ఈ యోగాభ్యాసము ద్వారా మనసు పూర్ణముగా పవిత్రమైనప్పుడు అర్ధ నిమీలిత నేత్రములతో నాసాగ్రముపై దృష్టి నుంచి దేవదేవుని రూపమును గాంచవలెను. మనము ఇప్పుడు అష్టాంగ యోగ విధానాన్ని మనకి వివరిస్తున్నారు కదండి. ఈ అష్టాంగ యోగ విధానంలో మనసు పవిత్రమైనప్పుడు మనము యోగా అయినా మళ్ళీ చాంటింగ్ అయినా ఏదైనా చేస్తుంటే పూర్తిగా కళ్ళు మూసుకుంటే మనకి నిద్ర వస్తుంది అన్నమాట. అందుకని కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి తెరవనట్టుగా కొంచెం అర్ధ నిమీలిత నేత్రాలతోని మనము ఈ సాధన చేసినప్పుడు ఎప్పుడైతే నాసాగ్రముపై, నాసాగ్రము అంటే అందరూ ముక్కు చివర అనుకుంటారండి, కాదు, ముక్కు యొక్క అగ్రభాగం అంటే ఇక్కడే ముక్కు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచే మనం ఆ అగ్రభాగంలోనే మన మనసుని నిలపాలన్నమాట. అప్పుడు నిలిపినప్పుడు వాళ్ళు ఆ స్థితిలో ఉండి కేవలము ఏమీ లేకుండా ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే అది సాధ్యం కాదనమాట. కూర్చున్నా కానీ ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఏ ఆలోచన లేకుండా కూర్చోగలిగినా అది సమయం వృధానే అవుతుంది వాళ్ళకి. ఆ విధంగా మనం స్థితికి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా భగవంతుణ్ణి మాత్రమే, భగవంతుడి రూపాన్ని మాత్రమే అక్కడ చూడాలన్నమాట. భగవంతుడి రూపాన్ని చూడకుండా ఎంత ధ్యానం చేసినా గానీ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. ఎంత ధ్యానం చేసిన వాళ్ళకు కూడా ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. అది యోగా అభ్యసనం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది. విష్ణువు రూపము పైననే యోగి ధ్యానమును కొనసాగించవలనే ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఇచ్చట కాష్టాం అను పదము పరమాత్ముని అనగా విష్ణువు యొక్క విస్తారమును సూచించును. భగవతః అను పదము విష్ణు భగవానుని సూచించును. దేవదేవుడు శ్రీకృష్ణుడే. అతని నుండి తొలి విస్తారమగు బలదేవుడు ఆవిర్భవించును. బలదేవుడి నుండి సంకర్షణుడు, అనిరుద్ధుడు తదనంతరము పురుషావతారంలో ప్రభవించను. పూర్వపు శ్లోకమునందు తెలుపబడినట్లు పురుషార్చనం ఈ పురుషుడు పరమాత్మునిగా తెలుపబడినాడు. ఎవ్వానిని యోగి ధ్యానించవలెనో అట్టి పరమాత్ముని వర్ణనం ఎవ్వానిని యోగి ధ్యానించవలెనో
ఈ పరమాత్ముని వర్ణనము రాబోవు శ్లోకమునందు వసకబడినది. నాసాగ్రముపై దృష్టి నుంచి యోగి తన మనస్సుని విష్ణు కళపై లగ్నము కావించవలని ఈ శ్లోకమునందు స్పష్టముగా తెలుపబడినది. మనము ఆ విధంగా ఉన్నా కాని ఆ భగవంతుణ్ణి స్మరించాలి అని చెప్పారు. అయితే భగవంతుడు అంటే ఎవరు అనేది అక్కడ వివరిస్తున్నారు అన్నమాట. ఇక్కడ భగవంతుడు అని విష్ణువు గురించి చెప్పారు. విష్ణువు ఎవరు అండి? శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన మొదటి అవతారం బలరాముడు. బలరాముడు నుంచి వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రత్యుమ్నుడు, ఆ మూడు అవతారాలు వస్తాయి. తర్వాత మళ్ళీ సంకర్షణ నుంచి మళ్ళీ ఆ విష్ణు అవతారము, మళ్ళీ వేరే పురుషావతారాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఏ పురుషావతారాన్నైనా అర్చించవచ్చు. ఇక్కడ ఏమన్నారండి, పురుషార్చనం, ఏ విష్ణువునైనా మనము అర్చించవచ్చు. ఆ విధంగా భగవంతుణ్ణి మనము ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేయాలంటే అసలు భగవంతుడు ఎలా ఉంటారు, ఆయన రూపం ఎలా ఉంటుంది అనేది మనకి రాబో శ్లోకాల్లో భగవంతుణ్ణి రూపాన్ని మనకు వర్ణిస్తారన్నమాట. ప్రసన్న వదనాంబోజం, పద్మగర్భారుణేక్షణం, నీలోత్పలధలశ్యామం, శంఖచక్రాగదాధరం. భగవానుడు పద్మగర్భపు అరుణ నయనములను గూడిన ప్రసన్న ముఖారవిందమును కలిగియుండును. నీలోత్పల దళములను బోలిన శ్యామల దేహుడగు అతడు శంఖచక్ర గదలను దాల్చియుండును. భగవంతుడి రూపాన్ని ధ్యానించాలి అని చెప్పారు కదా, ఆ భగవంతుడి రూపాన్ని వర్ణిస్తున్నారన్నమాట. ఆయన పద్మగర్భపు అరుణ నయనాలని కలిగి ఉన్నారు. ఆయన నాభి పద్మగర్భం. మళ్ళీ అరుణ నయనాలంటే అరుణము అంటే సూర్యుడు, సూర్యుడి వంటి ఎర్రని కళ్ళు కలిగిన వాడు అనమాట. ఆయన ప్రసన్నమైన వదనాన్ని కలిగి ఉన్నారు. ఇంకా నీలోత్పల దళములను పోలిన శ్యామల దేహుడు అంట. శ్యామల వర్ణం, నీలము అంటే బ్లూ కలర్ అనమాట, బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉన్నారు భగవంతుడు. ఇంకా ఆయన శంఖ చక్ర గదా పద్మాలని కలిగి ఉన్నారన్నమాట. విష్ణు రూపపు పైననే యోగి తన మనసుని కేంద్రీకరించవలని ఇచ్చట స్పష్టముగా ఉపదేశించబడినది. విష్ణువు రూపములు 12 కలవు. అవి చైతన్య మహాప్రభు ఉపదేశములందు వర్ణితములైనవి. శూన్యమునందో లేదో నిరాకారము పైననో ఎవ్వరును మనస్సును నిలుపలేరు. కనుక ఈ శ్లోకమునందు వర్ణితమైనట్లు ప్రసన్న వదనమునను వదనుడగు విష్ణువు పైననే మనస్సును సంలగ్నం కావించవలను. నిరాకారము పైననో శూన్యం పైననో ధ్యానం కావించుట ధ్యాన పరుకి క్లేశకరమని భగవద్గీత పలిగినది. నిరాకార లేదా శూన్య ధ్యానమునందు అనురక్తులైన వారు అనేక క్లేశములను ఎదుర్కొనవలసి వచ్చును. నిరాకారమైన దేనియందును మనస్సుని సంలగ్నం చేయుటకు మనము అలవాటు పడకపోవుటయే అందులకు కారణము. నిజమునకు అటువంటి ధ్యానము అసాధ్యము కూడా అయ్యున్నది. మనుజుడు తన మనస్సుని దేవదేవుని అగు శ్రీకృష్ణుని పైననే నిలుపవలనని భగవద్గీత సైతము ధృవపరిచినది. మనము ఎందుకండి ఇంత బాగా ధ్యానం చేస్తుంటే, అందరూ ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉండదు, నిరాకారంతో ధ్యానం చేస్తే ఎందుకు ప్రశాంతంగా ఉండదు అని చెప్తున్నారు అని చాలా మందికి అనుమానం రావచ్చు అన్నమాట. ధ్యానం చేస్తున్నారు, అది ధ్యాన రకరకాల ధ్యాన పద్ధతుల్ని అవలంబిస్తున్నారు, మరి వాళ్ళెవరికి ప్రశాంతత లేదా? ఎందుకు ప్రశాంతత కాదు, ఇంకా అది క్లేశకరం అని చెప్తున్నారు. అంటే భగవద్గీతలో నిరాకారాన్ని ధ్యానం చేస్తే ఇంకా అది బాధల్ని ఇబ్బందుల్ని ఇస్తుంది తప్ప ఎప్పుడు మనసుకి ప్రశాంతత లేదు అని చెప్తున్నారు. ఇది ఎవరైనా చెబితే నమ్మరేమో గానండి, ఇది స్వయం అనుభవంతో ఎవరైనా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంతకు ముందు కృష్ణా కాన్షియస్ లోకి రాకముందు చిన్నప్పటి నుంచి నాకు మెడిటేషన్ అంటే చాలా క్రష్ ఉండేదండి.
అంతకు ముందు ఎట్లా మెడిటేషన్ చేయాలా అని అది ఒక కోర్స్ లాగా చేయడానికి ట్రై చేశాను మాతాజీ. ఎన్ని 1 అవర్ 2 అవర్స్ కూడా కదలకుండా మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించేదాన్ని. ఎంత ప్రయత్నించినా గానీ ఎంతసేపు చేసినా ఏ రోజు కూడా మనసుకి సాటిస్ఫాక్షన్ అనేది కలగలేదు. ఆ విధంగా మెడిటేషన్ చేస్తూ ఒకరోజు శివరాత్రి రోజు కదలకుండా కింద 3 అవర్స్ కూర్చున్నా గనక నా కాళ్ళు చేతులు నడుము కూడా కొంచెం కూడా నొప్పి కలగలేదన్నమాట. అంత అభ్యాసం చేశాను కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం ఏ రోజు కలగలేదు. మళ్ళీ ఇంకా మధ్యలో కొంచెం అనారోగ్యం వచ్చింది, మళ్ళీ మొత్తం వెనక్కి పోయానన్నమాట. అప్పుడే అర్థమైంది ఈ మెడిటేషన్ అనేది మనకు సరైంది కాదు, ఇది మనము ఆచరించలేము, ఇది కాకుండా ఇంకేదో ఉంది, అది ఏంటిదో తెలిసేది కాదు. ఏం చేయాలి, మెడిటేషన్ కాకుండా ఇంకా ఏం చేయాలని ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మనకి ఈ భాగవతం చదువుతుంటే అంతకుముందు ఎవరైనా చెప్పినా నమ్మే వాళ్ళం కాదేమో, భాగవతం చదువుతుంటే అర్థమవుతుంది. ఎవరు కూడా నిరాకార ధ్యానం చేస్తే వాళ్ళకి క్లేశాలు అంటే ఇబ్బందులు బాధలే గాని మానసిక ప్రశాంతత కూడా వాళ్లకు దొరకదు, కేవలం భగవంతుడి రూపం మీదనే ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. దేవదేవుడగు శ్రీకృష్ణుని వర్ణనము నీలోత్పల దళము అని ఇచట వర్ణించబడినది, అనగా ధవళ నీల వర్ణము కలిగిన కమల దళములను అది పోలును. కృష్ణుడు ఎందులకు శ్యామల వర్ణుడిగా చిత్రీకరించబడునని జనులు ఎల్లప్పుడూ అడుగుచుందురు. నిజమునకు ఆ వర్ణం ఎవరో చిత్రకారునిచే ఊహింపబడినది కాదు, ప్రామాణిక వాంగ్మయమున అది వర్ణించబడినది. బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుని దేహ వర్ణమును నీలమేఘముతో పోల్చబడినది, అనగా భగవాని దేహ వర్ణము కళాకారుని కల్పనము కాదు. భగవానుని దేహము అతని ఆయుధములు ఇతర సంపత్తిని కూర్చి బ్రహ్మ సంహిత శ్రీమద్ భాగవతం నందు భగవద్గీత పెక్కు పురాణములందు ప్రామాణిక వర్ణనములు కలవు. అతని రూపము ఇచట పద్మ గర్భారు రేక్షణం అని పలకబడినది. అతడు నయనములు కమలాంతర్భాగమును బోలును. శంఖము చక్రము గదా పద్మములు అతడు తన చతుర్భుజములుగా బుధములందు దాల్చియుండెను. ఇక్కడ భగవంతుణ్ణి వర్ణనము నీలోత్పల దళము అని వర్ణించారన్నమాట. అంటే ధవళము అంటే తెలుపు, నీలము అంటే బ్లూ కలర్ అన్నమాట. ఈ రెండు విధాలుగా ఉన్నారు ఇక్కడ అని. ఆ కమల దళము, కమలము అంటే మనం అదంటే కదండి కలువ పువ్వు తామర పువ్వుని కమలము అంటాం కదా, ఆ విధంగా ఆ పువ్వు శ్యామల ఆ విధంగా కమల దళం ఆ విధంగా ఉంది. మళ్ళీ భగవంతుణ్ణి ఎప్పుడు ఎందుకు కృష్ణుణ్ణి శ్యామల వర్ణంతో పోలుస్తారు, దీనికి ఎవరైనా ఇది ఊహించి చెప్తున్నారా అంటే అది ఊహ కాదు. మన శాస్త్రాల్లో భాగవతము భగవద్గీత మళ్ళీ పద్మ పురాణములలో అన్నిట్లో కూడా భగవంతుని రూపాన్ని మనకి వర్ణించారు. స్వయంగా బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి చూసిన తొలి జీవి ఆయనే కదండి. బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి చూసి ఆయన స్వయంగా ఆయన బ్రహ్మ సంహితని చెప్పినప్పుడు అందులో ఆయన శ్రీకృష్ణ భగవాన్ని నీలమేఘ శ్యాముడిగా వర్ణించారన్నమాట. ఇవి ఏవి కూడా కల్పితం కాదు. ఆయన రూపం ఎలా ఉంది, ఆయన రంగు ఎలా ఉంది, ఆయన చేతులలో ఏ విధమైన ఆయుధాలని ధరించి ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి ఈ శాస్త్రాల ద్వారానే తెలుసుకోవచ్చు అన్నమాట. లసత్ పంకజ కింజల్క, లసత్ పంకజ కింజల్క, పీత కౌశేయ వాససం, పీత కౌశేయ వాససం, శ్రీవత్స వక్షసం బ్రౌజాత్, శ్రీవత్స వక్షసం బ్రౌజాత్, ముక్త కంధరం, కౌస్తుభాముక్త కంధరం, అతని జగనములు పద్మకింజల్కమును బోలిన పసుపు పచ్చని పట్టు వస్త్రంతో చుట్టబడి యుండును. అతని వక్షస్థలము శ్రీవస్తాంకితమై అనగా ధవళ వర్ణము కలిగిన రోమపు చుట్టు యుండును. దేదీప్యమానమగు కౌస్తుభమని ఆయన దేవదేవుని కందరమున వేలాడుచుండును. ఆయన జగనము అంటే నడుము ఏ విధంగా ఉందండి,
దాన్ని ఏమంటారు పద్మ కింజలకము అంటున్నారు. అంటే ఆ పద్మాన్ని పోలిన, ఏ విధమైంది, పసుపు రంగు వర్ణంలో పోలిన పసుపు పచ్చని పట్టు వస్త్రం. ఎప్పుడు పసుపు రంగు వస్త్రాలనే భగవంతుడు ధరించి ఉంటారు. అందుకనే ఆ భగవంతుడు ఆ పసుపు పచ్చని బట్టలు ఎందుకు వేసుకుంటారు ఎప్పుడు అంటే, రాధారాణి యొక్క రంగు ఆ పసుపు వర్ణం అన్నమాట. కృష్ణుడేమో నీలి రంగులో ఉంటారు కాబట్టి రాధారాణి ఎక్కువ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటారు. బలరాముడికి కూడా బ్లూ అంటేనే ఇష్టం, ఎందుకంటే కృష్ణుడి రంగు కాబట్టి. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు పసుపు వర్ణాన్నే ధరించి ఉంటారు. ఇంకా ఆయనకి వక్షస్థలం మీద ఒకటేమో మనకు తెలుసు కౌస్తుభం అని ఉంటుందని. ఇక్కడ ఇంకేం చెప్పారండి, శ్రీవస్త్రం. శ్రీవస్త్రం అంటే ధవల వర్ణంలో తెలుపు రంగులో ఆ ఆయన వెంట్రుకలతోని ఒక చుట్టులాగా ఉంటుందంట, దాన్నే శ్రీవస్త్రము అంటాం. అది కూడా కేవలం భగవంతుడికే ఉంటుంది. మళ్ళీ అక్కడే మళ్ళీ కౌస్తుభం అని కూడా వేలాడుతూ ఉంటుంది భగవంతుడికి. ఇదంతా కూడా ఎవరో ఊహించింది కాదండి, ఆ మన భక్తులు ఆ మళ్ళీ మనం అనేక శాస్త్రాల్లో దేవీ దేవతలు కూడా అందరూ కూడా భగవంతుడిని చూశారు. వాళ్ళు చూసి చెప్పినది మాత్రమే ఇక్కడ ఇచ్చారు, కానీ ఆ ఎవరి ఊహ ద్వారా ఇవ్వలేదండి. పరార్ధ్యహార వలయ కిరీటాంగద నూపురం. అతడు ఆకర్షణీయమగ వనమాలని సైతము మెడ ఎందుకు ధరించి ఉండెను, దాని పరిమళముచే మత్తిల్లిన భృంగముల దండు దాని చుట్టూ జూంకారంతో పరిభ్రమించుచుండును. ఇంకను ఆ దేవదేవుడు ముత్యాల హారమును కిరీటమును కంకణములను భుజకీర్తులను నూపురములను దాల్చియుండెను. భగవంతుడిని ఇక్కడ వర్ణిస్తున్నారండి, ఏమేమి ఆయన అలంకరించుకొని ఉన్నారు అని. ఇక్కడ ఆయన వేసుకున్న పూమాల ఎంత ఆ మంచి సువాసన వస్తుంది అంటే, ఆ భృంగాలు అంటే తుమ్మెదలు ఎప్పుడు ఆ పూల పూలమాల మీద వాలే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాటిలో ఆ పూలలో అంత జీవము అంత మంచి వాసన అనేది వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఏవైనా వైకుంఠ లోకాల్లో కేవలం మన భౌతిక లోకంలో ఉన్నట్టుగా కాకుండా వైకుంఠ లోకాలలో ఎప్పుడు కూడా ఆ ఏది కూడా నశించిపోదు, అది నిత్య నూతనంగా ఉంటుంది. దానికి మళ్ళీ వయసు అయిపోవడం వాడిపోవడం అనేది ఉండదన్నమాట. అందుకని అక్కడ అది ఎప్పుడు ఆ సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది భగవంతుడి మెల్లలోని పూమాల. అందుకని అన్ని తుమ్మెదలు వచ్చాయి. ఇంకా దేవదేవుడు ముత్యాల హారాన్ని ధరించారంట, కిరీటాన్ని, మళ్ళీ కంకణాలు అంటే చేతికి వేసుకున్న గాజులు, మళ్ళీ భుజకీర్తులు అంటే ఇక్కడ భుజానికి ఇక్కడ వేసుకుంటారు కదండి అరవంకిల్లాగా అవి, ఇంకా నూపురాలు అంటే గజ్జెలు అవన్నీ కూడా వేసుకొని ఉన్నారంట భగవంతుడు. దేవదేవుడు ధరించిన పూమాల తాజాగా నున్నట్లు ఇక్కడ వసగబడిన వర్ణను బట్టి గోచరించున్నది. నిజమునకు వైకుంఠమునందు అనగా ఆధ్యాత్మిక ఆకాశం నందు తాజాదనము తప్ప అన్యము లేదు. ఆధ్యాత్మిక ఆకాశమున ప్రతిదీను తన మూల స్వభావమును నిలుపుకొని ఉండి మాసిపోకుండును. కనుక చెట్ల నుండి మొక్కల నుండి కోయబడిన పుష్పములు కూడా తాజాగానే నిలిచియుండును. చెట్లు పుష్పములు రెండునూ ఆధ్యాత్మికములే అయినందున చెట్ల నుండి కోయబడిన హారములు గుచ్చబడిన పుష్పముల సుగంధము చెదరకుండును. అనగా చెట్టు నుండి కోయబడిన తర్వాత కూడా పుష్పములు తమ గంధమును కోల్పోక పూర్వపు మాదిరిగానే ఉండును. పుష్పములు హారమునందున్నను లేదా చెట్టుపైనున్నను భృంగములు ఒకే మాదిరి వాటి ఎడ ఆకర్షితులవుచుండును.
ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యం ఏమనగా ప్రతిదీయు శాశ్వతమై ఉండి అక్షయముగా నుండును. దేని నుండి ఏది తీసినను పూర్వము నున్నది యథారూపముగానే ఉండగలదు. అనగా ఆధ్యాత్మిక జగం నందు ఒకటి నుండి ఒకటి తీసివేసినా ఒకటికి ఒకటి కలిపినా ఫలితం మాత్రం ఒకటిగానే ఉండును. బృంగములు తాజా పుష్పముల చుట్టూ జూంకారం చేయునప్పుడు ఆ మధుర నాదమునందు భగవానుడు ఆస్వాదించును. భగవానుడి కంకణములు హారము కిరీటము నూపురములు అన్నీను అమూల్యమగు మణులు పొదగబడి ఉన్నవి. మణులు ముత్యములు ఆధ్యాత్మికమై ఉన్న కారణమున వాటి విలువ కట్టుట సాధ్యము కాదు. మనకి అక్కడ మొత్తం ఏదైనా కానీ నిత్య నూతనంగా ఉంటుందంట ఆధ్యాత్మిక లోకాల్లో. మనం ఏదైనా ఇక్కడ అక్కడ ఉండే ప్రతి వస్తువు కూడా నిత్య నూతనంగా ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళిన ఎవరండి భక్తులు కూడా భగవద్ధామానికి వెళ్ళిన వాళ్ళు ముక్తి దొరికిన భక్తులు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు భగవంతుడి రూపురేఖల్నే కలిగి ఉండి వైకుంఠ ధామాల్లో వాళ్ళు కూడా ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంటారు. అక్కడ ఉన్న పూలు చెట్లు అన్ని కూడా ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటాయి. అందుకని ఎక్కడైనా గాని మనము బయట చూస్తే చెట్టు మీద ఉన్నప్పుడు తుమ్మెద వాళ్తుంది, కానీ ఎవరైనా మెడలో వెళ్ళినాక తుమ్మెద వాళ్ళడం అనేది, కానీ ఆధ్యాత్మిక లోకాల్లో చెట్టు నుంచి తెంపినా గాని దాని యొక్క పరిమళంలో గాని సుగంధంలో గాని దాని జీవంలో గాని ఏ విధమైన తేడా అనేది ఉండదు. అందుకనే అవి వచ్చి తిరుగుతూ ఉంటే ఆ సౌండ్ ను కూడా భగవంతుడు ఆస్వాదిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఆధ్యాత్మిక లోకంలో ఏదైనా కానీ ఇప్పుడు మనము వెళ్ళి ఏ వస్తువైనా కానీ మనం అందులోంచి ఒకటి తీసుకుంటే మనకి తగ్గిపోతుంది. భౌతిక లోకంలో ఒకటి మళ్ళీ దానికి యాడ్ చేస్తే పెరుగుతుంది, కానీ అక్కడ అలా కాదు. ఒకటి నుంచి ఒకటి తీసివేసినా కలిపినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. పెరగడము తగ్గడము అనేది ఉండదు. చెట్టు నుంచి పూలు కోసుకున్నా చెట్టు మీద పూలు అయిపోవంట, మళ్ళీ అట్లా తాజాగానే ఉంటాయి. మళ్ళీ మనం తీసుకున్న పూలు కూడా అందులో కూడా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా అక్కడ అన్ని ఏవైనా ఏది కావాలన్నా అక్కడ అన్ని సమృద్ధిగా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఇంకా భగవంతుడు వేసుకున్న ఆభరణాలన్నీ కూడా మణులతోని పొదగబడి ఉన్నాయి. ఆ మణులని అవి మనం ఈ భూలోకంలో మనకు దొరికే మణుల లాంటివి కావన్నమాట. ఏదో గనులలో మనకి ఏదో ఒక ఇంత చిన్న వజ్రం దొరికితేనే అదే అమూల్యమైన వజ్రంగా దానికి చాలా వాల్యూ ఇస్తామన్నమాట. కానీ ఆధ్యాత్మిక లోకంలోని మణులకు అసలు మనము విలనే కట్టలేము. అది అవి అంత అమూల్యమైనవి అని చెప్తున్నారు ఇక్కడ. కాంచీ గుణోల్ల పత్రీణం పత్రోణం కాంచీ గుణోల్ల సత్రోణిం కాంచీ గుణోల్ల సత్రోణిం హృదయాంభోజ విస్తరం హృదయాంభోజ విస్తరం దర్శనీయాతమం శాంతం దర్శనీయాతమం శాంతం మనోనయన వర్ధనం మనోనయన వర్ధనం అతని శ్రోణితలము మొల నూలుతో చుట్టబడి ఉండును. అతడు భక్తుని హృదయ కమలమున విరాజిల్లుచుండును. దేవదేవుడు చూచుటకు పరమ ఆకర్షణీయుడు. అతని ప్రశాంత స్వరూపము భక్తుల నయనములను హృదయములను రంజింపజేయును. భగవంతుడి రూపము ఏ విధంగా నయనానందకరంగా ఉంటుంది అంటే ఆ చూసే వాళ్ళకి రంజింపజేస్తుంది అన్నమాట. కేవలము ఈ భౌతిక లోకంలో మనం ఏదైనా కొన్ని అందమైన దృశ్యాలని చూస్తేనే, ఓ ఎవరైనా అందమైన వాళ్ళని చూస్తేనే అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారని కొంచెం సేపు చూపు తిప్పుకోలేమన్నమాట. ఇంత గొప్ప సీనరీ అని చూస్తుంటాం. అది లైవ్ లో చూడకపోయినా మంచి మంచి సీనరీస్ మనం ఎప్పుడైనా టీవీలో కానీ ల్యాప్టాప్ లో కానీ చూసినా గానీ ఆన్లైన్ లో ఎంత బాగుంది సీనరీ అని చూస్తాం చూపు తిప్పుకోలేకుండా. ఇక భగవంతుణ్ణి చూస్తే అంతకు మించిన ఆకర్షణం అనేది ఉండదు అన్నమాట. ఇంకా భగవంతుణ్ణి చూస్తే ఇంకా ఎంత అందంగా ఉంటాడు అని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆయన ప్రశాంత స్వరూపము భక్తుల నయనములను హృదయములను కూడా రంజింపజేస్తాడు. ఇది అసలు మనము వర్ణిస్తున్నాము మాట్లాడుకుంటున్నాం కానీ ఇది నిజంగా ఎవరికైతే అనుభవం అవుతుందో అది వాళ్ళకే అర్థమవుతుందండి. మా సామాన్యమైన జనులకి ఇలా ఉంటుంది అని చర్చించుకోవడమే కానీ మనకి దాని గురించి కరెక్ట్ గా మనము ఊహించలేము చర్చించలేము. కేవలం మాటల్లో చెప్పుకుంటామంతే. అది భగవంతుడి యొక్క రూపం దర్శించిన వాళ్ళకు మాత్రమే
ఆ ఆనందము అనేది అర్థమవుతుంది అనమాట. భగవంతుడి యొక్క బ్యూటీ ఎంత బాగుంటుందో. ఆ మనము ఏ విధంగా చెప్పొచ్చండి దీన్ని, ఆకర్షణలకే ఆకర్షణ అనమాట భగవంతుడు. ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన దర్శనీయతమం అను పదము భావమేమనగా భక్తియోగి పరమ సుందరుడగు భగవానుని తప్ప అన్యమును చూడగోరడు, సుందరమగు వాణిని చూడవలనని అతని కోరిక భగవద్ దర్శనం చే పూర్తిగా సంతృష్టి చెందును. భౌతిక జగమున మనము సౌందర్యమును చూడగోరినా నువ్వు ఆ కోరిక ఎన్నడను సంతృష్టి చెందబోదు. భౌతిక జగమునందు మనం కలిగడి భావములు భౌతిక సంపర్కం కారణమున ఏనాడును సంతృష్టి చెందవు. కానీ మన స్పర్శ దర్శన శ్రవణాది వాంఛలు దేవదేవుని సంతృష్టితో మిళితమైనప్పుడు పరిపూర్ణ స్థాయిలో నిలిచినవి కాగలవు. మనము ఆ విధంగా భగవంతుణ్ణి చూసినప్పుడు వచ్చే ఆనందము ఆ సంతృప్తి అనేది ఈ భౌతిక లోకంలో ఏది చూసినా మనకి కలగదనమాట. ఏది చూసినా భగవంతుణ్ణి చూసిన దాంతో ఎప్పటికీ కూడా సమానం కాదు. ఇంకా మనము చూసేది ఏదైనా భౌతికమైన సంపర్కంలో ఉంటుంది. అంటే ఏదైనా ఆ ఒక అందమైన వస్తువుని చూసినా, మనిషిని చూసినా, మంచి ఆ ప్లేస్ని చూసినా అదంతా భౌతికమైన ఇంద్రియాలకు సంతృప్తిని ఇవ్వడమే. మన ఇంద్రియాలని ఎప్పుడు భగవంతుడితోని మిళితం చేస్తామో అవి అప్పుడు మాత్రమే 100% సాటిస్ఫై అవుతాయి అన్నమాట. అవి ఏ విధంగా మనము సాటిస్ఫై, ఏ విధంగా అంటే కేవలము చూసినందుకు సాటిస్ఫాక్షన్ కళ్ళకి అట్లా కాకుండా ప్రతి ఇంద్రియం సంతృప్తి పడుతుంది. భగవంతుడిని చూసినందుకు కళ్ళు, ఆయన గురించి విన్నందుకు చెవులు, ఆయనని తాకకపోయినా ఆ సాటిస్ఫాక్షన్ ఆ సంతోషము అనేది మాటల్లో వర్ణించలేమన్నమాట. ప్రతి ఒక్క ఇంద్రియము కూడా ఆ భగవంతుడితోని సంపూర్ణ స్థాయిలో మిళితమయ్యి సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తుంది. దేవదేవుడు తన నిత్య రూపమును పరమ సుందరుడును మనోహరుడును అయినప్పటికీ నిరాకార వాదులకు నిరాకార తత్వమును ధ్యానించేవారు ఆకర్షణీయుడు కాడు. మాయావాదులు నిరాకార ధ్యానము కేవలము వృధాశ్రమ మాత్రమే. నిజమైన యోగులు అర్ధనిమీలిత నేత్రములతో దేవదేవుని రూపము పైననే ధ్యానమును నిలుపుదురు, కానీ ఏదో శూన్యం పైన లేదా నిరాకారం పైన కాదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన ఇంద్రియాలు అంటే అనే చిన్నప్పటి నుంచి అని కాదు, అసలు భగవంతుడే మన ఇంద్రియాలను అట్లా డిజైన్ చేశాడనమాట. ఏదో ఒక విషయం మీద లేకుండా మనసు అనేది నిలవదు. అది ఏదైనా ఒక విషయము బయట ఇప్పుడు మనిషికి ఏదో ఒక యావిగేషన్ అనేది ఉండాలన్నమాట. ఏదో ఒకటి మనిషి పెట్టుకుంటాడు. ఏది లేకుండా ఖాళీగా కూర్చున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఎప్పుడెప్పుడు విషయాలను అనవసరంగా ఎవరు నన్ను ఏమన్నారు, నేను ఎవరిని ఏమన్నాను, నా లైఫ్ లో ఏమైంది, ఎవరి లైఫ్ లో ఏమైందని అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఎవరైనా పక్కన వాళ్ళు ఒకళ్ళు మాట్లాడడానికి దొరికితే ఇలాంటి విషయాలనే చర్చిస్తూ ఉంటారన్నమాట. మనము ఖాళీగా మాత్రము ఉండము. మనం ఖాళీగా ఉన్నామని అనుకుంటాం కానీ ఖాళీగా ఉండము. శరీరం పని చేయకపోతే మనసు చేస్తుంది, మనసు చేయకపోతే శరీరం చేస్తుంది. ఆ విధంగా మన శరీరం అనేది ఉంది. అప్పుడు మనం ఏదో ఒక దాని మీద మనసు సంలగ్నం చేయాలి అంటే ఈ భౌతికమైన ఏ వస్తువు మీద, ఏ మనిషి మీద, ఏ ప్రదేశం మీద మన మనసుని సంలగ్నం చేసినా దానిలో దాంతో మనకి బంధం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఎప్పుడు బంధం అనేది ఏర్పడుతుందో అప్పుడు మనము భగవంతుడికి దూరం అవుతాం. ఇప్పుడు మనకి చాలా మందికి ఏదో ఒక పని చేస్తూ ఉన్నా, పని సరిపడ ఉన్నా ఆ టీవీ ఆన్ చేసుకొని మన సీరియల్స్ చూడడం అనేది కామన్ అయిపోయింది చాలా మందికి. ఆ విధంగా టీవీ సీరియల్ చూసినప్పుడు ఏమవుతుందండి, ఆ టీవీ సీరియల్లో వచ్చే ఆ టీవీలో వచ్చే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అవి క్యారీ చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా అవి ఏం చూపిస్తారండి అందులో ఎక్కువగా ఇబ్బందులు, ప్రతి ఒక్కళ్ళు అందులో ఆ హీరో హీరోయిన్లు పడే ఇబ్బందులే ఎక్కువగా చూపిస్తారు. వాళ్ళని ఎవరేమన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళు ఎట్లా రెక్టిఫై చేసుకున్నారు, ఎట్లా బయటపడ్డారు, అంటే ఆ క్రమంలో ఎన్నో భావోద్వేగాలను వాళ్ళు చూపిస్తారు మనకి. ఆ భావోద్వేగాలు అన్ని ప్రభావం మన మీద కూడా పడతాయి అన్నమాట. ఇంకా ఇంకేం పడుతుంది, ఆ ప్రభావం పడ్డమే కాకుండా వాటితోని ఆ సీరియల్తోని ఒక బంధం ఏర్పడుతుంది. ఏర్పడి
ఆ సమయం కాగానే అది లేకపోతే ఉండలేమన్నమాట. అట్లా మనము అనవసరమైన విషయాల్లో ఎక్కువ మిళితం అయిపోతున్నాం. ఒక అంతకు ముందు నేను న్యూస్ పేపర్లో చదివానండి, ఈ విధంగా ఎవరైనా డ్రగ్ ఎడిక్ట్, మనము ఆల్కహాల్ సిగరెట్ ఎడిక్షన్ ఎలానో టీవీ సీరియల్స్ కూడా అలాంటి ఎడిక్షనే. అది అస్సలు ఎడిక్ట్ అవ్వద్దు, అది మానసికంగా చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తున్నారు. అదే విధంగా మనము అనవసరంగా ఖాళీగా ఉంటే ఏదో ఒక దానితో బంధం ఏర్పరచుకోవాలి అని ప్రతి మనిషికి అనిపిస్తుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే అనవసరమైన విషయాల్లో కాకుండా మనం భగవంతుడి విషయాల్లో మనము మనసుని సంలగ్నం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు కొన్ని రోజులు. ఇది నేను కూడా ట్రై చేశానండి. మనం అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో ఎంత మంచిగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, ఎట్లా ఉన్నా మనసు డిస్టర్బ్డ్గానే ఉంటుంది. ఏవేవో వెనకటి విషయాలు గుర్తొచ్చి మనని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. లేకపోతే మనమే పోయి ఎవరినో డిస్టర్బ్ చేస్తాం. అదే భగవంతుడి యొక్క చింతనలో ఏదో ఒక శ్రవణం చేయడమో, కీర్తన చేయడమో, స్మరణం చేయడమో చేస్తూ ఉంటే ఇలాంటి అనవసరపు డిస్ట్రాక్షన్స్ లేకుండా మనతో పాటుగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచడానికి మనము ప్రయత్నం చేస్తాం అనమాట. కొన్నిసార్లు అనిపిస్తుంది కొంతమంది దగ్గరికి వెళ్ళి కలిసినా మాట్లాడినా మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే మాట్లాడిన సేపు బాగుంటుంది, కానీ తర్వాత మనసుకి ఏదో డిస్సాటిస్ఫాక్షన్, అదేదో కలతలాగా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళలో ఉన్న కాన్షియస్నెస్, వాళ్ళలో ఉన్న చైతన్యం అది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి మన చెవులని అప్పగించకూడదు. సెలెక్టివ్ పీపుల్కే మన చెవులని ఇవ్వాలన్నమాట. లేకపోతే వాళ్ళలో ఉన్న కాన్షియస్నెస్ మనకి వచ్చి మనం డిస్టర్బ్ అయ్యే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తాం అనమాట. ఆ విధంగా భగవంతుడిని దర్శించుకున్నప్పుడు ఇలాంటి కల్మషాలన్నీ దూరం అవుతాయని చెప్తున్నారండి. నెక్స్ట్ 17 శ్లోకము. అపీచ్య దర్శనం శశ్వాత్, అపీచ్య దర్శనం శశ్వాత్, సర్వలోకా నమస్కృతం, సర్వలోక నమస్కృతం, సంతం వయసి కైశోరే, సంతం వయసి కైశోరే, భృత్యానుగ్రహ కాతరం, భృత్యానుగ్రహ కాతరం. భగవానుడు నిత్య సుందరుడు, నిత్య సుందరుడు, సమస్త లోక వాసులచే అతడు ఆరాధనీయుడు, నిత్య యవ్వనుడు అగు ఆ దేవదేవుడు తన భక్తులను అనుగ్రహించ ఆసక్తుడై యుండును. అది మనము భగవంతుడి యొక్క గుణాలని మనం ఇంతకుముందు చాలాసార్లు చర్చించామండి. భగవంతుడు ఆధ్యాత్మిక లోకంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా ఆయన నిత్య యవ్వనంగానే ఉంటారనమాట. మళ్ళీ ఈవెన్ మనము ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించినప్పుడు కూడా ఆయన కూడా యవ్వనంగానే ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళకి యవ్వనం అంటే పూర్తి 100% ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా ఆయనలో ముసలితనము అనేది రాలేదన్నమాట. కానీ ఇంకా ఆధ్యాత్మిక లోకంలో అయితే 100% సేమ్ అదే విధంగా ఉంటారు. మనము కృష్ణ భగవానుడి వయసు ఎంతో తెలుసా అండి మీకు? గోలోక బృందావనంలో 15 సంవత్సరాల 6 నెలలో 9 నెలలో ఉందండి. అంతకు మించి ఎప్పుడు కూడా ఆయన వయసు పెరగదు, తరగదు, సేమ్ అదే ఏజ్ లో ఉంటారు. ఆ రాధారాణి వయసు ఏమో 14 సంవత్సరాల కొన్ని నెలలు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండే సఖీస్ ఉంటారు కదండి, అష్ట సఖీసు, వాళ్ళ అందరివి కూడా 13 సంవత్సరాల మీద కొన్ని నెలలు. ఆ సఖీస్ కి మళ్ళీ సేవ చేసే మంజరీస్ ఉంటారు, వాళ్ళందరివి కూడా 12 సంవత్సరాల కొన్ని నెలలు. ఆ విధంగా అదే సేమ్ ఏజ్ లో ఎప్పుడు కూడా అక్కడే నిత్య నూతనంగా వాళ్ళు ఉంటారు. ఎన్ని రోజులు అదే విధంగా ఉండి భగవంతుడికి సేవ చేసినా వాళ్ళకి బోర్ అనేది అనిపించదు అనమాట. ఈ భౌతిక లోకంలో మనము ఏది చేసినా మనకి కొంతకాలం చేయంగానే అది బోర్ అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక లోకంలో అసలు ఆ విధమైన బోరు, మళ్ళీ అలసట, ఇంకెంతసేపు చెయ్యాలి, ఎంత టైం అయింది అనేది అసలు ఉండదండి. అలసట ఉండదు, ఎప్పుడు ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉంటాము. ఎంతసేపు అయినా మనం భగవంతుడికి సేవ చేస్తూనే ఉంటాం, ఎందులో ఒక దాంట్లో బిజీగా ఉంటాం. మళ్ళీ మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని దర్శించుకోవచ్చు, వాళ్ళతోని మాట్లాడి రావచ్చు అనమాట.
అట్లా ఉంటుందండి ఆ ఆధ్యాత్మిక లోకంలో శ్రీకృష్ణ ధామంలో. వెళ్దాము మాతాజీ మనం అందరం అందరం వెళ్దాం మాతాజీ. ఇప్పుడు తీసుకెళ్ళా వస్తా నేను. అవునా, దానికి ఏం చేయాలో నెక్స్ట్ వీక్ మాట్లాడదాం మాతాజీ. అసీచ్య దర్శనం శశ్వత్, ఇప్పుడు చదివాం కదా మాతాజీ అది. ఓకే, భగవానుడు సర్వలోక వాసులచే ఆరాధనీయుడు అనుట సర్వలోక నమస్కృతం అను పదము యొక్క భావము భౌతిక జగమునందు అసంఖ్యాక లోకములు కలవు. ఆధ్యాత్మిక జగమునందు అసంఖ్యాక లోకములు కలవు. ప్రతి లోకమునందును అసంఖ్యాక వాసులు కలరు. వారందరూ దేవదేవుని అర్చింతురు. ఒక్క నిరాకార వాదముల చే తప్ప సర్వుల చేతను అతడు అర్చనీయుడగుట అందులకు కారణం ఆ దేవదేవుడు పరమ సుందరుడు. ఈ సందర్భమున ప్రయోగింపబడిన శశ్వత్ అను పదము ప్రధానమైనది. భగవంతుడు పరమ సుందరుడిగా గోచరించినను చరమమున అతడు నిరాకారుడే. అతట అనుట నిజము కాదు, అతడే శశ్వత్ అనగా ఎల్లప్పుడూ నిలిచి ఉండువాడు అను పదము యొక్క భావము. ఆ సౌందర్యమును తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతముగా నిలిచి ఉన్నది అనగా దేవదేవుడు నిత్య యవ్వనుడు. ఇదే విషయమున బ్రహ్మ సంహిత యందు అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ అని తెలుపబడినది. ఆది పురుషుడు అద్వితీయుడైన అయినను ఏనాడును ముదసలిగా కనపడడు. అతడెల్లప్పుడు నిత్య యవ్వనంతో గోచరించును. ఇక్కడ ఆయన ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా ఉంటాడు అని మన శాస్త్రాలలో ఇన్ని విధాలుగా వర్ణిస్తున్నా కానీ నిరాకార వాదులు నమ్మరన్నమాట. భగవంతుడికి రూపం ఉంది అని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అసలు భగవంతుడికి రూపం లేదు అనే వాళ్ళు అనుకుంటారు. ఆ విధంగా భగవంతుడికి రూపం లేదు అనే వాళ్ళ ఆలోచన అనేది ఉంటుందన్నమాట. అది తప్పు అని మనకి బ్రహ్మ సంహితలో కృష్ణ భగవాను బ్రహ్మదేవుడు వర్ణిస్తున్నాడు అనమాట. ఎట్లా ఉన్నారు ఆయన? అద్వైతం అంటే మనము ద్వైతము అద్వైతము అని చాలా సార్లు చర్చించుకున్నాం కదండి. అద్వైతము అంటే భగవంతుడికి రూపం ఉంది అని చెప్పడం. అది కాదండి అద్వైతవాది. మనము ద్వైతవాదులం కానీ భగవంతుడు అద్వైతం. ఏ విధంగా అంటే ఆయన ఒక్కడే. ఇప్పుడు ద్వైతము అంటే భగవంతుడికి రూపం ఉంది అని నమ్మడం, కానీ అద్వైతము అంటే భగవంతుడు ఇది అని చెప్పడానికి లేదన్నమాట. ఆ విధంగా ఉంటాడు ఆయన. ఇంకొకటి అచ్యుతం, ఆయన ఎప్పుడు కూడా భక్తులని రక్షించడంలో ఆయన అలసట చూపించడు, ఆయన ఆలస్యం చేయడు. మళ్ళీ ఎప్పుడు కూడా ఎప్పుడు భక్తులని రక్షించడానికి రెడీగా ఉంటారన్నమాట. అనాది అంటే ఎప్పటి నుంచో ఆయన ఉన్నారు. ఆయనే అనాది, మళ్ళీ ఆయనే ఆది. ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయనే మూల పురుషుడు. ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ అని బ్రహ్మదేవుడు వివరిస్తున్నారు అన్నమాట. ఆయనే పురాణ పురుషుడు, ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటాడు. ఈ బ్రహ్మ సంహితలో మనము ఈ గ్రీన్ బుక్ ఉంటుంది కదండి, హరినామ భజన మాలిక, ఇందులో బ్రహ్మ సంహిత మొత్తం ఉంటుందండి వెనకాల. మనం బ్రహ్మ సంహిత చదవండి, చాలా మంచిది. చాలా బాగా భగవంతుణ్ణి వర్ణిస్తారన్నమాట బ్రహ్మదేవుడు. 108 శ్లోకాల్లో వర్ణిస్తారు, కానీ మనకు ముఖ్యమైన 30 శ్లోకాలు అందులో ఇచ్చారు. అవి ఎంత బాగా వర్ణిస్తారు, ఒక్క శ్లోకము ప్రతిరోజు చదువుకున్నా చాలా బాగుంటది. అందులో బ్రహ్మదేవుడు చెప్పిన ఏ ఎగ్జాంపుల్స్ ఎక్కువగా మనకి శ్రీల ప్రభుపాదుల వారు భగవంతుణ్ణి వర్ణించాలి అంటే బ్రహ్మ సంహితనే ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఎందుకంటే బ్రహ్మదేవుడే మొదటి జీవుడు, ఆయననే భగవంతుణ్ణి నుంచి ఆవిర్భవించారు. బుక్ పేరు పెట్టండి మేడం నాకు. ఓకే మాతాజీ, హరినామ భజన మాలిక. మేము పాడే ఏ పాటతో హారతి పాటలైనా ఇందులో నుంచే పాడతాం మాతాజీ. అతడు ఎల్లప్పుడూ నిత్య నూతనంగా ఉంటాడు. భక్తుల ఎడ అనుగ్రహము చూపుటకు భగవానుడు సంసిద్ధుడై యుండునని అతని ముఖ కవళికలు సదా సూచించును. అయినను భక్తులు కాని వారి ఎడ అతడు మౌనము
వహించి ఉండును. భగవద్గీత యందు తెలిపినట్లు శ్రీకృష్ణుడు దేవదేవుడైన కారణమున మరియు జీవులందరూ అతని సంతానమైనందున అతడు ప్రతి వారి ఎడ సమానముగానే వర్తించినను భక్తి యోగమునందు నెలకొల్లిన వారి ఎడ మాత్రము ప్రత్యేకమగు మొగ్గు చూపియుండును. అదే విషయం ఇచ్చట కూడా ద్రోపరచబడినది. భక్తుల ఎడ కరుణను చూప భగవానుడు ఎల్లప్పుడూ ఆసక్తుడై ఉండునని తెలుపబడినది. భగవాను సేవించవలనని భక్తులు సదా ఆసక్తులై ఉండునట్లు విశుద్ధ భక్తులపై కరుణను చూప దేవదేవుడు సైతము పరమ ఆసక్తుడై ఉండును. ఈ విధంగా ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఆ చెప్పిన మాట వినకుండా ఆ ప్రవర్తించే పిల్లల కంటే అన్ని విధాలుగా మంచి లక్షణాలు కలిగి ఉండి ఆ తల్లిదండ్రుల ఆజ్ఞల్ని పాటించే పిల్లలంటే కొంచెము అందరు పిల్లలు సమానమే, అందరినీ చూసుకుంటారు, ఏ భేదము చూపించరు. కానీ ఆ పిల్లల వైపు కొంచెం మొగ్గు చూపిస్తారన్నమాట. మనసులో ఆ పిల్లల మీద కొంచెం అనేది ఎక్కువ మొగ్గు ఉంటుంది. అదే విధంగా భగవంతుడు కూడా అందరూ సమానమైన భక్తుల విషయంలో కొన్ని కన్సెషన్స్ ఉంటాయన్నమాట. భక్తుల కోసం భగవంతుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఏదైనా అంతే కదండి, నా ఇష్టమైనట్టు నేనే చేసుకుంటాను, ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులతో అంటే సరే నీ ఇష్టమైనట్టే చేసుకోమ్మా అంటాం. ఏదమ్మా ఇది మంచి ఇది చెడు అని చెప్పినప్పుడు విని పాటించే వాళ్ళకి ఇంకొంచెం మొగ్గు చూపి వాళ్ళకి మనం సహాయం చేయడానికి కానీ ఇంకేమైనా వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడానికి కానీ ప్రయత్నిస్తాం. నాది నేనే చేసుకుంటా అనే వాళ్ళకి సరే అమ్మా నువ్వు చేసుకో నేనెందుకు కాదంట అంటాం. అంతే కదండి, అంతే భగవంతుడు కూడా అన్నమాట. ఇది పార్షియాలిటీ అండి. భగవంతుడు వాళ్ళకి ఎట్లా చూపిస్తారు ఎక్కువ, మనకు అందరికి సమానం ఎందుకు చేయరు అంటే అది మనలోనే ఉంది, కానీ భగవంతుడిలో ఏ భేదం లేదన్నమాట. ఓకే మాతాజీ, హరే కృష్ణ. రామేశ్వరి మాతాజీ ఉన్నారా ఈరోజు? లేరు మాతాజీ, తను బయటకు వెళ్ళినట్టు, బయటకు వెళ్ళారు. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ.